ముగిసిన 26వ వార్డ్ నామినేషన్ల పర్వం. ఈ నెల 30న జరిగే 26వ వార్డ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆదివారం టిఆర్ఎస్ అభ్యర్థి అసిమా సుల్తాన్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి భారీ ర్యాలీతో మున్సిపాలిటీకి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా ఆసిమా సుల్తానా గారు నామినేషన్ వేయటం జరిగింది. ఈ రోజు నామినేషన్ వేసిన రోజు నుంచే వార్డు ప్రజలందరూ ఘన స్వాగతం పలికారు. ఈ ఎలక్షన్ కి గత 6 నెలల నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూశారు జనాలంతా. ఎందుకంటే అభివృద్ధికి వెనుకబడి ఉన్న వార్డు అయిపోయింది అది, కౌన్సిలర్ లేక. ఇప్పుడు అందరికీ ఒక ఆశ కలిగింది, ఈసారి తొందరగా మనం టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మన అన్ని ఉన్న అభివృద్ధి పనులు చేపించుకుందామని, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని పనులు చేపించుకుందామని ప్రజలందరూ ఆశతో ఉంటారు. ఇప్పుడే టీఆర్ఎస్ అభ్యర్థి అసిమా సుల్తానా గారు నామినేషన్ ఇచ్చారు. ఈమె మేము 26 ప్రజలందరినీ కోరుకున్నది ఒకటే, టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పేదోళ్ల పార్టీ, అందరు వ్యక్తుల పార్టీ, కులాలు లేదు, మతం లేదు, టీఆర్ఎస్ పార్టీకి అందరూ ఒకటే కులము. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాము, టీఆర్ఎస్ పార్టీని అసలు వేరే పార్టీలకు డిపాజిట్ రాకుండా టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మేము వార్డు ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న పథకాలే కానీ, సంక్షేమ పథకాలు కానీ, వీటిని చూసి ప్రజలందరూ ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కూడా ఘనంగా గెలిపించుకోవడం జరుగుతుంది. ఈరోజు వార్డు అభివృద్ధి చెందాలంటే ఈరోజు ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మన ఆ వార్డు అభివృద్ధి కూడా చెందుతుంది. ఎందుకంటే గతంలోనే దాదాపు మొన్న 2 నెలల క్రిందనే 50 లక్షల రూపాయలతోనే ఎస్డిఎఫ్ ఫండ్లతోనే పూర్తి స్థాయిలో 26 వార్డులో సిసి రోడ్లే కానీ డ్రైన్లే కానీ నిర్మించుకోవడం జరిగింది. రాబోయే రోజులలో కూడా మున్సిపల్ చైర్మన్ గారు మరియు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారైన కంచర్ల భూపాలరెడ్డి గారి సహకారంతో వార్డు అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ, మనకు ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఏ చేయాలన్నా ఈరోజు అధికార పార్టీకి గెలిపిస్తేనే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధికార పార్టీ అభ్యర్థిని ఆసిఫ్ సుల్తా గారిని కారు గుర్తు ఓటేసి గెలిపించాలి. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా మైనార్టీలకు భారతదేశంలో 30 కోట్ల జనాభాకు మోడీ గారు పెట్టింది. 4000 కోట్లు అయితే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చాక మైనార్టీలకు అన్నింటిలో సమాన భాగం ఇచ్చి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి తొలి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికే దగ్గుద్ది. మైనార్టీకి ఒక తొలి ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతాడు. అట్లాగే నల్లగొండ శాసనసభ్యులు కంచెల భూపారెడ్డి గారు ఫస్ట్ మైనార్టీకి మార్కెట్ కమిటీ ఇచ్చి మైనార్టీల గౌరవం కాపాడిన ఏకైక ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డి గారు. ఈరోజు మైనార్టీలకు అండంగా పనిచేస్తున్న ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు చూసి మనం పట్టణం 26 వార్డు నుంచి భారీ మెజార్టీ గెలిపించాలని కోరుచున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి దుబ్బా రవళి, బీజేపీ నుండి దాసరి మహేశ్వరి ఇండిపెండెంట్లుగా ఫరీదా బేగం తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. 18 సాయంత్రం వరకు నామినేషన్ల స్వీకరణ, 19న పరిశీలన, 20న నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు, 21న దాఖలైన అప్పీళ్ల పరిశీలన, 22న ఉపసంహరణ, 22న పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా, 30న పోలింగ్, 2న రీపోలింగ్, 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 26th వార్డ్ నుంచి పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ అభ్యర్థిగా. నల్గొండ పట్టణంలోని 26 వార్డుకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీమతి దాసరి మహేశ్వరి గారు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి తప్పకుండా వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి దాసరి మహేశ్వర్ గారు గెలుస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి నల్గొండ పట్టణంలో కూడా గతంలో చూస్తే కూడా భారతీయ జనతా పార్టీకి ఇది ఒక కంచుకోటలా ఉన్నది. మరి గతంలో మరి భారతీయ జనతా పార్టీ తరఫున చైర్మన్ కూడా గెలిచినాం. మొన్న కూడా మేము మంచి ఫలితాలు సాధించినాం. కాబట్టి ఈ ఎన్నికల్లో మేము దీన్ని సీరియస్గా తీసుకొని వచ్చిన కూడా తప్పకుండా మా అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. బేగం, నేను 26 వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీరు దయచేసి మా మమ్మల్ని సహకరించి ఓటు వేయండి అని గెలిపించగలని నా కోరిక. మీద మేము ఆశపడి మేము ఇక్కడికి వచ్చినాం. ఎట్లాగైనా ఓటేసి మమ్మల్ని గెలిపించండి.